డాక్టర్ గారు నా పేరు భాస్కర్ నా వయసు 52 సంవత్సరాలు నేను గత 40 సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నాను నేను ప్రస్తుతం నిమోనియాతో బాధపడుతున్నాను మా డాక్టర్ గారిని నేను కరోనా టీకా వేసుకోవచ్చా అని అడిగితే ఐజీ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటేనే వేసుకోవాలి అని అన్నారు మరి నాకు ఐజీ లెవెల్స్ ఎంత ఉంటే టీకా తీసుకోవచ్చు తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకుముందు వచ్చిన ఇన్ఫెక్షన్ మరి కోవిడ్ ఇన్ఫెక్షనా మామూలు ఇన్ఫెక్షనా అనేది ఇంపార్టెంట్ అండి. మామూలు ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గగానే వెంటనే వ్యాక్సినేషన్కు వెళ్ళిపోవచ్చు. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం లేదు అది కోవిడ్ ఇన్ఫెక్షన్నా కాదా అనేది మనకి ఖచ్చితంగా తెలియని పరిస్థితి ఉంటే అప్పుడు దానికి సంబంధించి యాంటీబాడీస్ చెక్ చేసుకోవడం. మరి అది మీరు ఐజీఈ అంటున్నారు, తను మరి డాక్టర్ గారు చెప్పిన యాంటీబాడీస్ బహుశా యాంటీ కోవిడ్ ఐజీజీ యాంటీబాడీస్ అయి ఉండొచ్చేమో. సో ఆ యాంటీబాడీ లెవెల్స్ చూసుకుంటే మనకు తెలుస్తుంది ఇంతకు ముందు వచ్చిన ఇన్ఫెక్షన్ కోవిడా కాదా అనేది. ఒకవేళ ముందు వచ్చిన యాంటీబాడీస్ కోవిడ్ని సజెస్ట్ చేస్తుంటే మాత్రం ఒక 3 నెలలు ఆగిన తర్వాత అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంది. ఇంతకు ముందు వచ్చిన ఇన్ఫెక్షన్ కోవిడ్ వల్ల అయినట్టయితే అందులో ఐజీజీ యాంటీబాడీస్ ఎలివేటెడ్గా ఉంటే అప్పుడు మనం దానికి ఒక 3 నెలల గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అదే మామూలు న్యూమోనియా అయితే కనుక ఐజీజీ యాంటీబాడీస్ లేకపోతే బాడీలో అంటే దాని అర్థం ముందు కోవిడ్ వచ్చి ఉండదు. సో అది మామూలు న్యూమోనియా ఆర్ ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అవుతే కనుక మనం అది తగ్గగానే వెంటనే వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు కోవిడ్కి సంబంధించి.